మున్సిపల్ కార్మికులకు రావాల్సిన 11 ఓపీఆర్స్ ఏరియర్స్ ఏప్రిల్ 25 నాటికి చెల్లించాలని లేని ఎడల 26 నుండి నెరవేదిక సమ్మె చేస్తామని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్య తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కే రమణచారికి సిఐటియు ఐఎన్టియుసి బిఆర్టియు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ 2022 జూన్ లో రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతూ 2021 జూన్ నుండి పెరిగిన వేతనాలు అమలు చేస్తామని జీవో నెంబర్ 60 ఇవ్వడం జరిగిందని అన్నారు. పెరిగిన వేతనాలు 12 నెలల ఏరియర్స్ వెంటనే చెల్లించాలని అనేక మార్లు అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని అన్నారు. గతంలో సమ్మె నోటీస్ ఇచ్చిన సందర్భంలో మార్చిలో ఇస్తామని హామీ ఇచ్చారని కానీ అమలు జరగలేదని అన్నారు. ఏప్రిల్ 25 నాటికి ఏరియర్స్ చెల్లించని ఎడల 26 నుండి నిరవధిక సమ్మె చేస్తామని తెలిపారు. మున్సిపల్ కార్మికులకు రావాల్సిన ఏరియర్స్ ఇప్పించడం కోసం స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు జోక్యం చేసుకుని వెంటనే చెల్లించే విధంగా చూడాలని కోరారు. లేని ఎడల 26 నుండి చేసే నిరవధిక సమ్మెకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. మున్సిపల్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సిఐటియు పేరిక కృష్ణ, బిఆర్టీయు ఎండీ అబ్దుల్లా లతీఫ్, ఐఎన్టీయుసి పేరిక కళ్యాణి, వివిధ విభాగాల కార్మికులు పేర్ల సంజీవ, పందుల లింకయ్య, పేర్ల వెంకన్న, సిహెచ్ రాములు, బి నరసింహ, రామలింగయ్య, బొప్పన శ్రీనివాస్, పాండు, యాదయ్య, బరిగల నరసింహ, బొజ్జ లక్ష్మణ్, చందు తదితరులు పాల్గొన్నారు.